మనం ఇవాళ వచ్చింది చరణ్ బాబు బర్త్డే కాబట్టి మొదట గౌరవం చరణ్ బాబుకి ఇవ్వాలి. అది మన సంస్కారం. జనసేన జన సైనికులు ఆ సంస్కారం వదులుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీ మీ బ్యాచ్ ఓకే. సో మా చరణ్ మోస్ట్ మెచ్యూర్డ్ బాయ్, మా అందరికీ ఆ వింగ్ని ఆ ఒక్క వింగే కొంచెం ఎక్కువ అలరి చేస్తున్నారు. వాళ్ళు ఎవరిని వెళ్ళి స్వామినాయుడు పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పాడు కదా మీకు అందరికీ మీటింగ్స్లో, సీఎం సీఎం అని అరిస్తే కాదు ఓట్లు గుద్ది సీఎం అని చేయమని. కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే సీఎం సీఎం అని అరిస్తే సరిపోదు, మీకు దమ్ముంటే ఎలక్షన్లో పాల్గొని జనాల్ని మోటివేట్ చేయండి. అది పవన్ కళ్యాణ్కి మనం ఇచ్చేటువంటి గొప్ప బహుమతి. ఓకే మై డియర్స్, జస్ట్ యాక్చువల్గా ఈ మీటింగ్ వచ్చిందే నేను కళింబాబు గురించి మాట్లాడటానికి మెయిన్గా, కొంచెం ఆగండి. అది నా అక్కడ దాకా వెళ్ళనివ్వకుండా మధ్యలో నాతో నేనేం చేయను, ప్లీజ్ వెయిట్. సో మా ఇంట్లో మా అందరికీ కూడా, మా అన్నయ్య గారికి, మా అందరికి కూడా నిజంగా ఒక పెద్ద కొడుకులు అంటాడు మా చరణ్ బాబు. అలాంటి బిడ్డ మా ఇంట్లో పుట్టినందుకు ఒక చిరంజీవి గారికే కాదు నాకు కళ్యాణ్ బాబు కూడా చాలా గర్వ కారణం. అలాగే ఒక చిన్న అంటే ఇందాక ఎవరు చెప్పారు కదా ఒక హిందీలో చరణ్ బాబుని చాలా తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళకి ఇవాళ ఎంటైర్ బాలీవుడ్ చరణ్ వైపు చూసే అంత గొప్ప సక్సెస్ని సాధించినందుకు మనందరం చరణ్ అభినందించాలి. చరణ్ బాబుకి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. అతను ఆయుర ఆరోగ్యాలతోటి 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. లవ్ యూ చరణ్. ఆస్కార్ అవార్డు వచ్చిన ఒక సినిమాకి తను మేజర్గా స్క్రీన్ మీద కనపడినప్పుడు, అది ఆస్కార్ ఫంక్షన్లో చూసినప్పుడు ప్రతి తెలుగువాడు మనస్ఫూర్తిగా గర్వించారు ఆ సినిమా గురించి. ఆస్కార్ టీంకి వచ్చినటువంటి రాజమౌళి గారి టీంకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళ పేరు అక్కడ అద్భుతంగా ప్రపంచానికి తెలియజేసినందుకు, ముఖ్యంగా రాజమౌళి గారికి మనం వాళ్ళ వాళ్ళ టీంకి థ్యాంక్స్ చెప్పాలి. అంత మంచి సినిమాలో మన చరణ్ బాబు అద్భుతమైనటువంటి పాటలో యాక్ట్ చేసి ఆ సాంగ్ ఆస్కార్ తెర మీద ఆస్కార్ స్క్రీన్ మీద అవుతుంటే నిజంగా నా మనసు చాలా సంతోషపడింది. ఐ థింక్ మీరందరూ కూడా అంత సంతోషపడి ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈ బర్త్డేకి ఏం చేస్తే బాగుంటుంది?